హలో వియర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీ ముందుకి పావుబాజీ తెచ్చేసానమాట. పావుబాజీయా? అబ్బబ్బబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అని అనుకునే వాళ్ళందరూ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. దానికంటే ముందే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూసేసేయండి. పావుబాజీ ఎలా చేస్తున్నాను, స్ట్రీట్ స్టైల్లో పావుబాజీ ఎలా రావాలి, అసలు పావుబాజీ ఆ క్రీమీ స్ట్రక్చర్ ఎలా రావాలి, ఇలాంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తోటి, చిన్న చిన్న టిప్స్ తోటి చాలా చాలా ఈజీగా పావుబాజీని తయారు చేయడానికి మీ ముందుకి ఈ వీడియో తెచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ టాక్స్. నేను మీ పావని. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసి బ్యాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం అంత బటర్ వేసుకొని అలా కరిగించేసుకోండి. అలా కరిగిన బటర్లో మీరు కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. 1 కప్ ఆఫ్ ఆనియన్స్ అయితే వేయండి. అంటే పెద్దది ఒక ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసేసేయండి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. పచ్చి పచ్చిగా ఉన్నట్టయితే అస్సలు బాగోదు. అండ్ ఇందులోకి నేను కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకున్న గ్రీన్ పీస్ బఠానీ చూడండి, ఇలా వేళ్ళ మధ్యలో నొక్కామని అంటే కనుక అది మెత్తగా అయిపోయి ఉండాలి. అలాంటి బఠానీని నేను తీసుకొని అందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బఠానీ అండి ఇది. నేనైతే ఫ్రెష్ది యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్రోజన్ది కనుక వాడితే డైరెక్ట్గా యూజ్ చేసేసేయచ్చు. నేను ఓవర్ నైట్ సోక్ చేశాను ఈ బఠానీని, బికాజ్ అరగంట ముందు అంటారు కానీ అస్సలు నాందు. మీరు నైట్ అంతా సోక్ చేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు 1 క్యాప్సికమ్, మీరు ఎక్కువ చేసుకుంటే 1 సరిపోతుంది. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను 1/2 వేస్తున్నాను. 1/2 క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ కంపల్సరీగా మనకి క్రంచీనెస్ ఉండాలన్నమాట. అది బాగా కుక్ అయిపోయింది అని అంటే కనుక మనకి ఆ ఫ్లేవర్ మనకు అందులో తగలదు. కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్నగా తరిగి పెట్టేసుకోండి. మనం స్మాష్ చేసేటప్పుడు అవి కూడా స్మాష్ అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి 1 కప్, అంటే నేను పెద్ద టొమాటోని తీసుకున్నాను. టొమాటో దాంట్లో వేసేసి అవి స్మాష్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మీరు కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే కనుక టొమాటోస్ అనేవి కుక్ అయిపోతాయి. ఇలా టొమాటోస్ బాగా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పావుబాజీ మసాలా. పావుబాజీ మసాలా మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు కావాల్సిన ఫ్లేవర్ దాటిపోయి వస్తుంది. నేను 2 చేస్తున్నాను కాబట్టి 2 పర్సన్స్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. కొంచెమంతా కసూరి మేతి, ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ ఇంగ్రీడియంట్ కంపల్సరీ స్ట్రీట్ స్టైల్లో వేస్తారు, నేను కూడా వేస్తున్నాను. మీరు లేదని స్కిప్ చేయొద్దు, తెచ్చి వేసుకోండి. కొంచెమంతా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి దానికి తగ్గట్టు సరిపోయేటట్టుగా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కారం యొక్క పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయండి. మీరు ఫ్రెష్ది యూజ్ చేసినా పర్లేదు, లేదంటే స్టోర్లో దొరికేది యూజ్ చేసినా పర్లేదు. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో మాత్రమే ఆ స్మోకీ టెక్చర్ వస్తుంది. ఇక్కడ ఉంది సీక్రెట్ ఇంగ్రీడియంట్, స్మాష్డ్ పొటాటో. జనరల్గా మీరు చేసేదంతా క్రీమీ స్ట్రక్చర్ ఎందుకు రావట్లేదు అని అంటే ఈ ఇంగ్రీడియంట్ మిస్ చేయడం వల్ల. స్మాష్డ్ పొటాటో 1 సరిపోతుంది. ఎక్కువ చేసేవాళ్ళు 2 తీసుకోండి, సరిపోద్ది. స్మాష్డ్ పొటాటో వేసి మనం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిపేసుకొని ఒక స్మాషర్ తీసుకోవాలి. చూడండి, ఇలాంటి ఒక స్మాషర్ లేదంటే మీకు గరిటెతోటైనా సరే నీట్గా ఆ మిక్చర్ని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. కచ్చాపచ్చగా ఇక్కడ స్మాష్ చేసుకోండి. తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్మాష్ చేసుకొని, మళ్ళీ వాటర్ వేసుకొని, మళ్ళీ స్మాష్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడే రావాలన్నమాట. మనం ఇప్పటి వరకు సాల్ట్ అనేది ఎక్కడ వేయలేదు. సో నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఏమైనా కానీ మీరు ఇక్కడే చేసేసుకోండి, బికాజ్ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. చూసారా ఎంత క్రీమీగా స్ట్రక్చర్లో ఉందో.
సో ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెమంత బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మీరు లాస్ట్లో యాడ్ చేసుకున్నా పర్లేదు. ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోండి మూత పెట్టేసి. అండ్ ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి కుక్ అయితే అయిపోయింది అన్నీనా. నేను ఈ స్టేజ్లో అయితే బటర్ వేస్తున్నాను, మీరు ముందు కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ నేను వేసేసి ఉంచేస్తున్నాను. అది కరిగిపోయింది అని అంటే మనం పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసినట్టే. చూడండి మనం లిట్టీగానే మొత్తం బటర్ అంతా కరిగిపోయింది. నేను దీన్ని అంతా ఒక్కసారిగా అలా కలిపేస్తాను. కలిపేసి ఎక్కడైనా కొంచెం కొంచెం బటానీ అనేది నలగకుండా ఉంది అని అంటే కనుక నేను ఒక్కసారి కలిపేసుకుంటాను. చూసారా ఎంత క్రీమీ స్ట్రక్చర్లో ఉందో. పావు బాజీకి ఇలా ఉంటేనే ది పర్ఫెక్ట్ వస్తుంది. మీరు పల్చగా చేసుకున్నా అస్సలు బాగోదు, అలాగని గట్టిగా చేసినా కూడా అస్సలు బాగోదు తినడానికి. క్రీమీ స్ట్రక్చర్ అని ఎందుకు అని అంటున్నామంటే బ్రెడ్కి మనకి పట్టేటట్టుగా మనం పావు బాజీ యొక్క మిక్సర్ అనేది మనం చేసుకుంటాము. అండ్ ఈ స్టేజ్లో మనకి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టేసి మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుంటాం. ఇది వచ్చేసి దీని ఇది ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత నేను కొంచెం బటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఏంటంటే చాలా చిన్న టిప్. ఇప్పుడు మనం చేసుకున్న ఆ మిక్సర్లోంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆ పేస్ట్ ఆ మిక్సర్ ఏదైతే ఉందో మనకి మసాలాది తీసి వేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ మనకి బన్ కూడా పట్టాలన్నమాట. పావు బన్ మనం మధ్యలోకి ఇలా కట్ చేయండి. అవతల ఎడ్జ్ అసలు కట్ చేయొద్దు. ఒక ఎడ్జ్ నుంచి మనం కట్ చేస్తే మనకు అటు ఇటు ఓపెన్ అయ్యేటట్టు వస్తుంది. దాన్ని నేను ఒకసారి ప్యాన్ మీద హీట్ అయిపోయిన ప్యాన్ మీద నేను పెట్టి ఒక్కసారి అలా కలిపేస్తున్నాను. సో దట్ మనం వేసిన బటర్ ఇంకా మిక్సర్ మొత్తం దానికి పట్టుకుంటుంది. లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే చూసారా ఎంత యెల్లోయిష్ కలర్లో చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంటుంది ఇది చూడడానికి. దీన్ని మనం ఒక ప్యాన్లో పెట్టేసుకొని అలా సర్వ్ చేసేసుకుంటే కొత్తిమీర పెట్టుకొని అబ్బబ్బబ్బా మీరు ఇంకా స్ట్రీట్ స్టైల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఒకవేళ మీ చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇంకా మిస్ చేసుకోకుండా ఈ పావు బజీని మీ ఇంట్లో మీరు రేపే తయారు చేస్తారని అనుకుంటూ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, ఇన్ఫినిటీ టాక్స్. నేను మీ పావని.